సాన్ స్కూల్ కి రెడీ అయిపోయిండు. ఫస్ట్ డే ఒక్కటి కొంచెం కష్టంగా వెళ్ళిండు, తర్వాత నుంచి ఇక నార్మల్, కొత్త యూనిఫామ్, కొత్త షూస్, కొత్త సాక్స్. నేను నా జిమ్ కి రెడీ అవుతున్నా. కృషి ఇక్కడ కూర్చోపాలు, హగ్ ఇస్తుందా? హగ్ ఇస్తా చిట్టి బంగారం కిచ్చి పెట్టు, మా డాడీ కిచ్చి పెట్టిన నేను కూడా వేసుకున్నా. ఈరోజు లేట్ అయిపోయింది నాకు జిమ్కి, 7:30కి ఎండ ఎట్లా దంపుతుంది చూడండి. సాయంత్రం కాగానే వర్షాలు పడుతున్నాయి, పొద్దున్న లేవగానే ఎండ కొడుతుంది. కొత్తగా నారాయణ స్కూల్ ఓపెన్ అయింది ఇక్కడ, ఇంకా బిల్డింగ్ కూడా కంప్లీట్ కాలే, అప్పుడే స్కూల్ ఓపెన్ చేసేసారు. బ్యాక్ టు నార్మల్ లైఫ్, బ్యాక్ టు డైలీ రొటీన్, జిమ్ స్కూల్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి. అవుట్ ఆఫ్ ద బాక్స్ సేల్ అంట క్రోమాల, 75% ఆఫ్ ఆన్ ఎంఆర్పి. ఏం సేల్ నడుస్తుందో. చలో ఫస్ట్ వర్కౌట్ కంప్లీట్ చేసుకుందాం మనది. వాళ్ళిద్దరు వర్కౌట్ చేసుకొని కూడా వెళ్ళిపోయారు, నాకు లేట్ అయిపోయింది జిమ్లు ఈరోజు. చలో ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయినాక బన్నీ వస్తాడు, వస్తే ఇంటర్కామ్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఫోన్ మాట్లాడుకుంటే ఎట్లా తిరుగుతుండ్రు చూడండి ఫాల్తు గారు, బేసిక్ కామన్ సెన్స్ ఉండదు, ఎందుకు నడుపుతారేమో కారు. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే బ్లాగ్స్. మరో కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన ఈరోజు బ్లాగ్, నేను బన్నీ కొత్త హెల్మెట్ తీసుకున్నాం కదా, వాటికి ఇంటర్కామ్ ఇన్స్టాల్ చేయబోతున్నాము. ఈ బ్లాగ్ అంతా ఇంటర్కామ్ ఇన్స్టాలేషన్ గురించి ఉండబోతుంది, అండ్ దాంతోపాటు నా మోటో బ్లాగింగ్కి సంబంధించి నేను గోపురం ఎక్కడైతే మౌంట్ చేస్తా అండ్ నా మైక్ ఎక్కడ పెట్టుకుంటా ఏందన్నది కూడా అవన్నీ చూపించబోతున్నాను మీకు. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. మొన్న మేము హెల్మెట్స్ కొనుక్కున్నాం కదా, ఇప్పుడు ఆ హెల్మెట్స్ లోపల ఇంటర్కామ్ ఇన్స్టాల్ చేయబోతున్నాము. ఆల్రెడీ నా హెల్మెట్కి ప్రోకస్ ఇంట్రూడర్ది ఇంటర్కామ్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, అదే ఇంటర్కామ్ మళ్ళీ బన్నీ కూడా తీసుకోండు. సో ఇప్పుడు వాడి హెల్మెట్కి కూడా ఇంటర్కామ్ ఇన్స్టాల్ చేయబోతున్నాము, అండ్ నా హెల్మెట్ పాత హెల్మెట్లో ఉన్న ఇంటర్కామ్ తీసేసి కొత్త హెల్మెట్కి పెట్టబోతున్నా. అండ్ మోటో వ్లాగింగ్కి సంబంధించిన ఏవైతే అటాచ్మెంట్స్ ఉంటాయో అవి కూడా నా కొత్త హెల్మెట్కి ఇన్స్టాల్ చేయబోతున్నా. ఈ వీడియోలో రెండు హెల్మెట్లకి ఇంటర్కామ్ ఇన్స్టాలేషన్ అండ్ మోటో వ్లాగింగ్కి కావాల్సిన హెల్మెట్కి అటాచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చూడబోతున్నారు. లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. అండ్ వీడియో స్టార్ట్ అయ్యే ముందు వీడియోని లైక్ కొట్టడం మర్చిపోకండి. బన్నీ తీసుకున్న ఇంటర్కామ్ ఇదే, సేమ్ ఇంటర్కామ్ నేను ఏదైతే వాడుతున్నానో అదే ఇంటర్కామ్. ఎందుకంటే ఇద్దరము ఎప్పుడన్నా రైడ్స్కి వెళ్ళినప్పుడు ఇద్దరికి ఒకటే ఇంటర్కామ్ ఉంటే ఈజీగా కనెక్టివిటీకి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఇద్దరం ఒకటే ఇంటర్కామ్ తీసుకున్నాము. ఇది వచ్చేసి 7999 పడ్డది. దీన్ని అన్బాక్స్ చేసి బన్నీ హెల్మెట్కి ఇన్స్టాల్ చేద్దాం. చాలా లెట్స్ అన్బాక్స్. సో ఇదే ఆ ఇంటర్కామ్, ప్రోకస్ ఇంట్రూడర్, అండ్ ఇది వచ్చేసి బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అండ్ కనెక్టివిటీ పరంగా కూడా ఇది అప్ టు 10 రైడర్స్ కనెక్ట్ చేయొచ్చు. యూనివర్సల్ ఇంటర్కామ్, దీని రేంజ్ వచ్చేసి 1.2 కిలోమీటర్స్. సో మనం 1.2 కిలోమీటర్స్ వరకు ఒకరికొకరం కనెక్ట్ అయి ఉండొచ్చు ఇంటర్కామ్తో. సో దీన్ని ఇన్స్టాల్ చేసేద్దాం పదండి. అండ్ దీంతో పాటు ఇంటర్కామ్తో పాటు ఇందులో మనకి ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్, అండ్ ఇది క్లిప్ మౌంట్, హెల్మెట్కి క్లిప్ అవుతుంది ఇది, ఈ మౌంట్ ఇది క్లిప్ అయ్యి ఇక్కడ ఇంటర్కామ్ వస్తుంది. ఇట్లా నేను అన్ని ఇన్స్టాల్ చేసినాక అప్పుడు మీకు ప్రాపర్గా చూపిస్తాయి రండి. అండ్ ఇవి వచ్చేసి స్పీకర్స్ రెండు, లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్స్, ఇవి హెల్మెట్ లోపల మౌంట్ అవుతాయి. అండ్ ఇందులో రెండు మైక్స్ వస్తాయి, ఇది ఒక మైక్,
కొంచెం స్టిఫ్గా ఉంటుంది మైక్. ఇది ఒక మైక్, ఇది కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది. నేనైతే నా హెల్మెట్లు ఇది ఇన్స్టాల్ చేయలేదు, నేను చిన్న మైకే ఇన్స్టాల్ చేసిన, ఇదే ఇన్స్టాల్ చేసిన. సో బండి హెల్మెట్లు కూడా ఇదే ఇన్స్టాల్ చేద్దాం. ఇదే కాంపాక్ట్ ఉంటుంది అండ్ హెల్మెట్ లోపల ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా ఉండదు. బన్నీ హెల్మెట్ ఆల్రెడీ పవర్ స్పోర్ట్లో చూపించిన కదా, మీరు నా ప్రీవియస్ బ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అదే హెల్మెట్ దీని లోపలనే మనము ఇంటర్కామ్ ఇన్స్టాల్ చేయబోతున్నాం. సో ఇదే థండర్ ఎక్స్ట్రీమ్ సిరీస్, ఎక్స్ట్రీమ్ సిరీస్ 3 కదరా ఇది. మాకు బాగా నచ్చిన ఏవిడదేమో నియాన్ కలర్ వచ్చింది, నియాన్ బ్లాక్ గ్రే ఈ మూడు కలర్లలో ఉంది, రెడ్ కూడా ఉంది అక్కడక్కడ. హెల్మెట్ అయితే చాలా బాగుంది అండ్ దీనిది ఇది మ్యాట్ ఫినిషింగ్ కాదు, గ్లాసీ ఫినిష్ హెల్మెట్. ఇది బాగుందా సార్ హెల్మెట్? బాగుందా? ఇది మనదే, మనదే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంటర్కామ్ ఇన్స్టాల్ చేయాలంటే ఏ హెల్మెట్లు అయినా ప్యాడింగ్ అంతా రిమూవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఈ ప్యాడింగ్ తీసి తర్వాత బాగుంది బాగుంది. సో ఈ ప్యాడింగ్ అంతా తీసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎట్లనో మీకు చూపిస్తాను. అదే ఫస్ట్ ప్యాడింగ్ ఇప్పేసుకుందాం మనం, హెల్మెట్ లోపల ప్యాడింగ్ అంతా రిమూవ్ చేద్దాం. ఇప్పేసినాం మనం రైట్ సైడ్ ప్యాడింగ్. ఇప్పుడు రైట్ సైడ్ ప్యాడింగ్ ఇప్పినాక మీకు చూపిస్తాను రండి. ఇవ్వండి, ఇక్కడ ఈ ప్లేస్లో స్పీకర్ మౌంట్ అవుతుంది, ఇక్కడ రైట్ స్పీకర్ మౌంట్ అవుతుంది. సో ఇక్కడ మీకు టూ సైడ్స్ స్పీకర్లు మౌంట్ చేసుకోవడానికి స్పేస్ ఇస్తారు. ఈ ప్లేస్లో మనము స్పీకర్స్ మౌంట్ చేసుకొని వైర్ మేనేజ్మెంట్ ఎట్లా అన్నది కూడా నేను మీకు చూపిస్తాను ఈ ప్యాడింగ్ అని తిప్పేసి. సో కంప్లీట్ ప్యాడింగ్ అయితే తిప్పేసినాం మనం హెల్మెట్ లోపల. ఫస్ట్ స్పీకర్స్ ఇన్స్టాల్ చేద్దాం, ఆ తర్వాత మైక్, ఆ తర్వాత ఇంటర్కామ్. సో ఎప్పుడైనా ఇంటర్కామ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇంటర్కామ్ మన లెఫ్ట్కి ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఇయర్ దగ్గర ఉండాలి ఇంటర్కామ్. ఈ స్పీకర్స్ వెనకాల మీకు వెల్క్రోది ప్యాడింగ్ వస్తుంది అండ్ దీనికి స్టిక్కర్ వస్తుంది. ఈ స్టిక్కర్ని లోపల స్టిక్ చేసి హెల్మెట్ లోపల, ఆ తర్వాత దీనిపైన వెల్క్రోతో స్పీకర్ని స్టిక్ చేయాలి. ఫస్ట్ స్టిక్కర్లన్నీ స్టిక్ చేద్దాం పదండి. ఇట్లా గమ్మింగ్తో వస్తాయి, ఈ ప్లేస్లో స్టిక్ చేయాలి. అయిపోయింది ఇంకోటి. ఇప్పుడు రెండు వెల్క్రో స్టిక్ చేసినాం కదా, ఇప్పుడు స్పీకర్లని స్టిక్ చేసేద్దాం పదండి ఆ వెల్క్రోస్ కి. రెండు స్పీకర్లు ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ వైర్ని టేప్ వేసి లోపల ప్రాపర్గా స్టిక్ చేసుకుందాము. మనకి లోపల హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఇబ్బంది కాకుండా ఉండడానికి మంచిగా దీన్ని ప్రాపర్గా అయితే లోపల స్టిక్ చేసేద్దాం. స్టిక్ చేసే ముందు మనం లెంత్ చూసుకోవాలి, లెంత్ మన ఇంటర్కామ్కి బయటికి కరెక్ట్గా ప్రాపర్గా సరిపోతుందా లేదా అని చూసుకొని ఆ తర్వాత స్టిక్ చేసుకోవాలి. మైక్ పిన్ ఇది, నేను చిన్న మైక్ చెప్పిన కదా చిన్న మైక్ ఇన్స్టాల్ చేద్దామని. సో చిన్న మైక్కి మనకి ఆల్రెడీ వెల్క్రో వస్తుంది ప్లస్ స్టిక్కర్ వస్తుంది. సో దీన్ని కూడా ఇంతకుముందు మనం ఏదైతే స్పీకర్స్ స్టిక్ చేసినామో అట్లనే అదే విధంగా ఇది కూడా స్టిక్ చేసుకున్నాం. ఫస్ట్ వెల్క్రో స్టిక్ చేసుకోవాలి, ఆ తర్వాత మైక్ని దానిపైన అటాచ్ చేసి అయిపోతుంది. డన్, మైక్ పార్ట్ కూడా అయిపోయింది. ఇంకా వైర్ ఒకటి మనం సెట్ చేయాలి. తొందరలో నేను బన్నీ ఒక రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాము, అందుకే ఈ సెటప్ అంతా ముందే చేసుకుంటున్నాము రైడ్కి వెళ్లే ముందు. ఇద్దరం మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో. అండ్ ఈ హెల్మెట్స్ది కూడా ప్రాపర్ రివ్యూ ఒకసారి మేము వీటిని వాడినాక అంటే ఏదైనా రైడ్కి వెళ్ళినాక వీటి రివ్యూ నేను తర్వాత నా అప్కమింగ్ బ్లాగ్స్లో రైడ్ తర్వాత నేను మీకు చెప్తా ఎట్లుంది, అంటే విండ్ నాయిస్ ఏమైనా ఉందా లేదా, బాగుందా హెల్మెట్ బాగాలేదా ఏందన్నది కూడా నేను నా అప్కమింగ్ బ్లాగ్స్లో చెప్తా. సో ఒక్కొక్క హెల్మెట్ 6800 పడుతుంది మాకు. అండ్ ఇది టూరింగ్ హెల్మెట్, ఇది ఫుల్ ఫేస్డ్ హెల్మెట్ టూరింగ్ హెల్మెట్. రెండు సేమే కాకపోతే కలర్ వేర్ అంతే. ఇయర్ ఫోన్స్ది ప్లస్ మైక్ది వైర్ అయితే సెట్ చేసిన లోపల టేప్ వేసి. ఒకసారి మనం ఇంటర్కామ్ పెట్టేసుకొని అంటే ఇంటర్కామ్ క్లిప్ ఇక్కడ ఆన్ చేసుకొని ఇంటర్కామ్ ఫిట్ చేసుకున్నాక ఈ వైర్ ఎంత వరకు బయటికి అవసరం ఉందో అంతవరకు ఉంచుకొని మిగతాది కూడా మనం లోపల టేప్ వేసేసుకున్నాం. మనకి ఇంటర్కామ్ మౌంట్ చేసుకోవడానికి రెండు మౌంట్స్ వస్తాయి, ఒకటేమో 3mm టేప్తో ఒక మౌంట్ వస్తుంది అండ్ ఒకటి క్లిప్ మౌంట్ వస్తుంది. నేనైతే నా హెల్మెట్కి క్లిప్ మౌంటే వాడినా, ఎందుకంటే ఇది ఒకసారి ఫిక్స్ అయిపోతే మళ్ళీ ఇంకోసారి తీయలేము మనము, మళ్ళీ ఇంకోసారి 3 ఫిక్స్ చేయాలంటే 3mm టేప్ కావాలి. అందుకే ఇది చేయట్లేను డైరెక్ట్. అండ్ హెల్మెట్ కూడా
గమ్ వల్ల ఏమన్నా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది వాడతలేను, డైరెక్ట్ క్లిప్ మౌంటే వాడుతున్నా. ఇది ఒకసారి హెల్మెట్ పెట్టుకుని అండ్ దీనికి ఇంటర్కామ్ ఇన్స్టాల్ చేసేద్దాం మనం. అండ్ వీటికి హెల్మెట్ పాడవకుండా రబ్బరింగ్ కూడా వచ్చింది. సో ఈ రబ్బర్ ఉండడం వల్ల ఏంటంటే స్క్రాచెస్ లాంటివి ఏం పడకుండా ఉంటాయి. సో అయితే ఈ ప్లేస్ లో మనం పెట్టేసుకున్నాక ఈ క్లిప్ ని దీనికి ఇంటర్కామ్ ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇంటర్కామ్ పెట్టినాక హెల్మెట్ లుక్ అయితే ఇట్లుంది. ఇప్పుడు మనకి ఎంతైతే వైర్ అవసరమో అంత వైర్ ఉంచుకొని మిగతా వైర్ ని లోపల టేప్ వేసేసుకున్నాం. ఇంటర్కామ్ కి సంబంధించిన వైరింగ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం టేప్ వేసుకొని లోపల ప్రాపర్ గా అయితే స్టిక్ చేసుకున్నాము. ఇంకా ప్యాడింగ్ పెట్టేసుకుంటే ఇంటర్కామ్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ప్యాడింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ బన్నీ హెల్మెట్కి ఇంటర్కామ్ ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది. ప్యాడింగ్ కంప్లీట్ అయిపోయి ఇంటర్కామ్ ఇన్స్టాల్ చేసినాక లుక్ అయితే ఇట్లుంది హెల్మెట్ది, బాగుంది. అసలు ఇంకా నా హెల్మెట్ కూడా అన్బాక్స్ చేసి దానికి కూడా పాత హెల్మెట్ కున్న ఇంటర్కామ్ తీసి కొత్త హెల్మెట్కి ఇన్స్టాల్ చేసేది. నా పాత హెల్మెట్ నుంచి ఇంటర్కామ్ తీసేసిన వైరింగ్ కూడా ఇప్పేసుకుందాము. ఇప్పేసుకొని ఇదే ఇంటర్కామ్ ఇదే వైరింగ్ కొత్త హెల్మెట్లు ఇన్స్టాల్ చేసాను. నాకైతే నార్మల్గా జిమ్కి వాటికి రెగ్యులర్గా వాడితే ఒక 1 మంత్ వరకు అయితే వస్తుంది ఛార్జింగ్ ఇంటర్కామ్. ఒకళ్ళొకరు కనెక్ట్ చేసుకొని రెండు ఇద్దరు రైడర్లతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఛార్జింగ్ ఎంత వస్తుంది అన్నది చూడాలి. ఇప్పటివరకైతే ఎవరితో కనెక్ట్ అయ్యి నేను ఎటు వెళ్ళలేదు ట్రిప్స్కి. వెళ్ళినప్పుడే దీనిది ప్రాపర్ ఛార్జింగ్ ఎంత బ్యాకప్ ఇస్తుంది ఏంటన్నది మనకు తెలుసు. అదండి నా హెల్మెట్ అన్బాక్స్ చేద్దాం. నేను స్టార్టింగ్ నుంచి కూడా ఎంటీ హెల్మెట్స్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకో ఏమో కానీ నాకు ఇవి లైట్ వెయిట్ అనిపిస్తాయి అండ్ దీని క్వాలిటీ కొంచెం నాకు బెటర్ అనిపిస్తుంది వేరే హెల్మెట్స్తో కంపేర్ చేస్తే. అండ్ ప్రైజింగ్ కూడా కొంచెం ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. ఇవో ఇదే నా హెల్మెట్. నా హెల్మెట్ కలర్ కూడా ఆల్మోస్ట్ సేమ్, కాకపోతే వాడిది నియాన్ హైలైటింగ్ వచ్చింది, నాదేమో రెడ్ హైలైటింగ్ వచ్చింది. కొత్త హెల్మెట్స్ కదా చాలా టైట్ ఉంటాయి పెట్టుకున్నప్పుడు. 1-2 వీక్స్ అట్లా వాడితే కొంచెం ఫ్రీ అనిపిస్తుంది. స్టార్టింగ్ అయితే ఫుల్ ముఖం ఇట్లా పిసికేసినట్టు అయిపోతుంది హెల్మెట్ లోపల, రెండు చేతుల్లో ఇట్లా వచ్చేసినట్టు అయిపోతుంది. చాలా సేమ్ ప్రాసెస్ వాడి హెల్మెట్కి ఏదైతే రిపీట్ చేసినామో అదే ఇప్పుడు కూడా. ఫస్ట్ ప్యాడింగ్ అని తిప్పేసుకున్నాం. హెల్మెట్ ఇంటర్కామ్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు అన్రాపింగ్ చేస్తున్నాము వైజర్ ని. 1, 2, 3 బ్రాండ్ న్యూ ఎంటీ హెల్మెట్స్ ఫైనల్లీ రెడీ టు రైడ్. అంతా సెటప్ అయిపోయింది, ఇంకా రైడ్ కి పోవడం ఒకటే బాకీ. ఎప్పుడు పోతాడో అంటే బన్నీగాడు ఎప్పుడు రెడీ అవుతాడో రైడ్ కి అప్పుడు వెళ్ళిపోదాం మనం. నేనైతే ఆల్వేస్ రెడీ, బన్నీగాని చేతులు ఉంది. ఇక ఏమంటారా, లద్దాఖ్ పోదామా ఎడుకోదాం? గోవానా? ఒక షార్ట్ స్పిన్కి వెళ్దాము. వెళ్ళి నేను మోటో బ్లాగింగ్లో కలుస్తాను మిమ్మల్ని. ఈ రెండు ఇంటర్కామ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి ఆల్రెడీ. సో ఎంత డిస్టెన్స్ వరకు వస్తుంది, రేంజ్ ఎంత ఉంది అన్నది చూద్దాము. అండ్ ఒకవేళ అవుట్ ఆఫ్ రేంజ్ వెళ్ళిపోతే డిస్కనెక్ట్ అయిపోతుందా, లేకపోతే వాయిస్ ఏమైనా బ్రేక్ అవుతుందా అన్నది కూడా చూద్దాం. Afraid of jumping in right now, right now. I'm better than me, no song. 걱정이 많이 있어. It's a bit of love, yeah. It's a little tough, yeah. 담배를 물고 있어. 생각이 너무 깊어. It's looking too. 어서 레드라 black visor 든기. 가드라 어서 디가다. 고글스 란테디. అది లేకపోతే వైజర్ అవసరం మనకి. అయితే ఈ హెల్మెట్ లోపల ఇన్బిల్ట్ బ్లాక్ షేడ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. జస్ట్ మనం ఒక క్లిక్తోని ఆ బ్లాక్ షేడ్స్ కిందికి చేసుకొని ఎండున్నప్పుడు వాడుకోవచ్చు, ఎండ లేనప్పుడు పైకి చేసుకోవచ్చు. వెదర్ అయితే మస్తు ఉంది ఈరోజు, ఇప్పుడే వర్షం పడి ఆగిపోయింది. కనెక్టివిటీ అయితే దగ్గర ఉంటే బాగానే ఉంది. ఒక డిస్టెన్స్ వెళ్ళి చూద్దాము. వినిపిస్తుందిరా? చెక్ చేస్తున్నా. హలో హలో 1, 2, 3 మైక్ టెస్టింగ్. ఒరే రాంగ్ రోడ్. ఎంత దూరం ఉన్నావు నాకు? అదే పోతున్నా నేను, అందుకే అడుగుతున్నా. ఇంకా ఏటీఎం దగ్గర ఉన్నాను. హలో వినిపిస్తున్నారా బన్నీ? ఓకే ఓకే. సరే సరే లోవా
కొంపల్లి మొత్తం మన సబ్స్క్రైబర్లే, ఉన్న 900 మంది. ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందిరా. ఎంత దూరం ఉన్నావు? నేను కనిపిస్తున్నా నీకు? ఇది యాక్చువల్గా 1.2 కిలోమీటర్స్ రేడియస్ ఇచ్చారు, కానీ 1.2 అయితే ఇది రేంజ్ పనిచేయదు. మోస్ట్లీ నాకు తెలిసి ఒక 500 మీటర్స్ to 800 మీటర్స్ మధ్యలో ఉంటుంది అనుకుంటున్నా రేంజ్. వర్షం స్టార్ట్ అయింది, నా గోప్రో ఇన్స్టా 360 అనేది అడిచిపోతాయి. అమ్మా పడుతుంది వర్షం ఆల్రెడీ. ఎటు వస్తారా అయ్యా, ఘోరంగా పడుతుంది ఆ వర్షం. నేను హెల్మెట్ కి గోప్రోని ఈ ప్లేస్ లో మౌంట్ చేస్తా. ఇక్కడ మౌంట్ చేస్తే ఏంటంటే వైజర్ లో నుంచి గోప్రో విజిబుల్ ఉంటది, మీకు బ్యాక్ సైడ్ గోప్రో రికార్డింగ్ అయ్యేది రికార్డింగ్ అవ్వంది ఒక లైట్ ఇండికేషన్ వస్తుంది అనమాట. ఈ హైట్ లో ఉంటే ఆ ఇండికేషన్ కనిపిస్తుంది, ఎందుకంటే గోప్రోది అందరికి తెలిసిన ఇష్యూవే, ఓసారి రికార్డింగ్ అవుతుంది ఓసారి రికార్డింగ్ కాదు. అందుకే నేను ఈ హైట్ లో గోప్రో మౌంట్ చేసుకుంటా. అండ్ నేను గోప్రో మౌంట్ చేయడానికి హెడ్ ఆఫీస్ ది హెల్మెట్ చిన్ మౌంట్ దొరుకుతుంది అమెజాన్ లో, ఇది అరౌండ్ 900 చేంజ్ ఉంటది. అండ్ దీంతో పాటు నేను ఎక్స్టెన్షన్ కూడా వాడతాను అనమాట ఈ హైట్ రావడానికి. సో ఈ ఎక్స్టెన్షన్ పెట్టుకుంటే మనకి ఈ హైట్ వస్తుంది. నేను వాడే మైక్ వచ్చేసి సోనీది, సోనీ స్టీరియో మైక్. దాన్ని ఈ ప్లేస్లో నేను మౌంట్ చేసుకున్నా. డెడ్ క్యాట్ని కూడా యూజ్ చేస్తున్నా. ఆ డెడ్ క్యాట్ మైక్ పైన పెట్టుకొని దాన్ని ప్రాపర్గా స్టిచ్ చేసుకున్నా, ఎందుకంటే బయట విన్ నాయిస్ అనేది క్యాచ్ చేయదు డెడ్ క్యాట్ పెట్టుకోవడం వల్ల. ఇట్లా అయితే నేను నా మైక్ సెటప్ చేసుకున్నా. ఇదే నా గోప్రో వ్లాగింగ్ సెటప్, మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నా. ఇంటర్కామ్ రేంజ్ టెస్ట్ చేయడానికి వెళ్ళి మొత్తం వర్షంలో తడిచిపోయి ఇంటికి వచ్చిన. ఈ ఇంటర్కామ్ ఇన్స్టాలేషన్ అండ్ ఈ గోప్రో మౌంట్కి సంబంధించిన ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.